ప్రతి ఒక్కరికి వీకెండ్ అంటే సాటర్డేతో స్టార్ట్ అవుతుంది, కానీ మూవీ లవర్స్కి మాత్రం ఫ్రైడేనే వీకెండ్ షురు అయిపోతుంది. అయితే ఈ వీక్ థియేటర్లలోకి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఏవి రాకపోయినా పాన్ ఇండియా రేంజ్లో విజయ్ నటించిన బీస్ట్, కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అవ్వనున్నాయి. కానీ ఓటీటీలో మాత్రం తెలుగు ఒరిజినల్ సినిమాలు వెబ్ సిరీస్లో వస్తున్నాయి. మరి అవేంటో చూద్దామా. సాధారణంగా సినిమా అంటే ఖచ్చితంగా ఫ్రైడే రిలీజ్ అవుతుందని బ్లైండ్గా ఫిక్స్ అయిపోతాం. కానీ తమిళ్ హీరో నటించిన బీస్ట్ సినిమా మాత్రం ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక షాపింగ్ మాల్ను టెర్రరిస్టులు హైజాక్ చేస్తే అందులో ఉన్న సోల్జర్ వాళ్ళని ఎలా కాపాడాడు అనేది మూవీ. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ బీభత్సమైన హిట్ కొట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని చాలా పెంచేశాయి. దీంతోపాటు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవ్వబోయే మరో సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2. కేజీఎఫ్ ఫస్ట్ చాప్టర్ హ్యూజ్ సక్సెస్ తర్వాత ఈ సినిమా మీద కూడా అంచనాలు చాలా పెరిగాయి. దాదాపు 1 సంవత్సరం వాయిదా తర్వాత ఈ సినిమాని 14 ఏప్రిల్ విడుదల చేయనున్నారు. రాకీ భాయ్ ఈసారి ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. సోనీ లివ్లో సర్వానంద్ రష్మిక కలిసి నటించిన ఆడవాళ్ళు మీకు జోహార్లును అసలైతే 2 ఏప్రిల్ విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ఈ వీక్ పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ సినిమా జేమ్స్తో పాటు స్ట్రీమ్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ లార్జ్ స్క్రీన్తో పాటు ఓటీటీలో కూడా మూవీస్, వెబ్ సిరీస్ తీస్తున్నారు. రీసెంట్గా ఎంఎక్స్ ప్లేయర్లో దహనం వెబ్ సిరీస్ను నిర్మించారు. ఈషా కొప్పికర్, అభిషేక్ దుహన్, నయనా గంగూలీ, అశ్వంత్ కాన్సర్మ ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించారు. దీంతోపాటు సాయి కుమార్, రాధిక నటించిన వెబ్ సిరీస్ గాలివాన Z5లో స్ట్రీమ్ కానుంది. బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో Z5 నిర్మించిన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత, అర్మన్, నందిని రాయ్ ఇలా కీలక పాత్రల్లో చాలామంది యాక్టర్స్ నటించారు. నివేద పేతురాజ్ నటించిన థ్రిల్లర్ ఫిల్మ్ బ్లడీ మేరీ ఈ ఫ్రైడే తెలుగు ఆడియన్స్ కోసం ఆహా ఓటీటీలో విడుదలవుతోంది. చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ట్రైలర్ వీక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇవే కాకుండా ఈ వారం హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా బాగానే రిలీజ్ అవుతున్నాయి. నెట్ఫ్లిక్స్లో హ్యాపీనెస్, అల్ట్రామ్యాన్ సీజన్ 2, ఎనాటమీ ఆఫ్ అ స్కాండల్, మై వెబ్ సిరీస్లు ఈ వీక్ రిలీజ్ అవ్వనున్నాయి. ఇవే కాకుండా కీపింగ్ అప్ విత్ కర్దాషియన్స్ రియాలిటీ షో 14 ఏప్రిల్ నుంచి Disney+ హాట్స్టార్లో స్ట్రీమ్ కానుంది. ఇవండి ఈ వీక్ రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్లు. మీరు దేని గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు?